ఆంధ్రప్రదేశ్ కు నూతన ప్రధాన కార్యదర్శి రానున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఆయన స్థానంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేట బాధ్యతలు స్వీకరిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన నియామకం దాదాపుగా ఖాయమనే ప్రచారం సెక్రటేరియట్లో విస్తృతంగా సాగుతోంది. చీఫ్ సెక్రటరీ పదవాసిస్తున్న వారిలో ప్రధానంగా నలుగురు ఐదుగురు పేర్లు వినిపిస్తోన్న ముఖ్యమంత్రి మాత్రం అనిల్ చంద్రపునేట వైపే మొగ్గు చూపుతున్నారు. 6 నెలలుగా పలువురు ఐఏఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శి పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కేంద్ర సర్వీస్లో ఉన్న పివి రమేష్ తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గతంలో కూడా ఈ రేసులో ఉన్నప్పటికీ సీబీఐ కేసుల కారణంగా ఆ పదవి దక్కలేదు. ఇటీవల ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చీట్ లభించడంతో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు మాత్రం అనిల్ చంద్రపునేట పేరునే పరిశీలిస్తున్నారు అనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. అనిల్ చంద్రపునేట తర్వాత అయినా తనకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు మరో అధికారి సతీష్ చంద్ర. అనిల్ కు సీఎస్ పదవి దక్కితే సతీష్ చంద్ర సీసీఎల్ఏ అవుతారు. ఈ పరిణామాలతో ఎల్వి సుబ్రహ్మణ్యం తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన స్వచ్ఛంద విరమణ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరున కొత్త సీఎస్ పేరును ప్రకటించే వరకు వేచి ఉండి అనంతరం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తనకంటే జూనియర్ కింద పనిచేయలేక పదవీ విరమణ చేయడమో లేక కేంద్ర సర్వీసులకు వెళ్లటమో చేస్తారు అని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.